ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏ గవర్నమెంట్ చెప్పలేమండి మనము, ఎందుకంటే వాయిని పరిపాలన వాయిని మనకి ఇబ్బంది పెట్ట, ముందు పరిపాలన మాకు ఇబ్బంది పెట్ట. ఇప్పుడు ఏది వస్తే చెప్పలేము, చెప్పాలంటే మనం పెద్ద పేరు మనము ప్రజలు ఉన్నారు కదా, చెప్పలేము చెప్పలేము, ఎవరు చెప్పలేము చెప్పలేము. రేపు పొద్దు చెట్టు ఉంటుందో, వాతావరణం ఎట్లా మారుతుందో ఎలా చెప్తాం మనము, అంతే కదా. ఈ ప్రజల బట్టి ఉంటుంది అది, మనం ఏం చేయలేము కదా. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నేనేం చెప్పినా సార్, మన వాళ్ళు ఏదో మనకేముంది, మనం ఎంత మనకు మనకు బతుకూరి మనం చదువుతుంది, మన నిద్రలేసి మన కష్టం మనం ఉంటుంది, వాళ్ళ కష్టం వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పదవుల కోసం మనం చూస్తుంటారు, మనం ఎంతసేపు మన కష్టం చూసి మనం చూసుకోవాలి, అంతే కదా, అంతే కదా. మనం రేపు ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు మనం జయని పోతాం, అంతే మనం అంతే అంతే అంతే. మనం చెప్పలేం కదా, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఎట్టు ఉండదు, అట్లున్నాయి, మనం ఏం చెప్పలేదు, చెప్పరు అంతే. ఓకే సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? అయ్యా సార్, ఎందుకని అన్ని బాగా చేస్తున్నాను కాబట్టి, ప్రతి అన్ని చేశాడు. మీకేమైనా పథకాలు అందాయా? పథకాలు మీకేదన్నా సంక్షేమ పథకాలు అందాయా? అన్నీ ఏమేమి ఏమి అవన్నీ గుర్తుపెట్టి చెప్పి అవన్నీ బాగా అదే వస్తే మంచిది సార్. రైట్ మేడం, నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు, ఎవరు వచ్చినా ఓకే మాకు అంతే, అందరు ఇద్దరు సమానమే, అంతే. తెలుగుదేశమైనా సరే పేదవాళ్ళకి మంచి జరగాలి, కుటుంబానికి మంచి జరగాలి అనేది ఏ విధంగా ఉందా? పవన్ కళ్యాణ్ అలానే ఏం లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళని చెప్పి బిజినెస్ చేసుకునే వాళ్ళం కదా, వాళ్ళు వీళ్ళని చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. ఎవరు వచ్చినా మాకు సంతోషమే, మా కష్టం మాకు తప్పదు, అంతే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అన్న జగన్ అన్న వస్తే బాగుంటుంది, మాకు అందరికి బాగా చేస్తాడు, పథకాలన్నీ బాగా రైతు భరోసా అందరికి బాగా చేస్తాడు, ఆడ పింఛన్లు కూడా బాగా ఇస్తా ఉన్నాడు. ఇంతకుముందు మాట నవరత్నాల మాటల్లో మొత్తము బాగా నెరవేర్చి అందరికీ బాగా న్యాయం చేస్తా ఉన్నాడు. ఈసారి కూడా అన్న వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మామూలు మేము ఏ గవర్నమెంట్ ఏముంది, ఎవరు వచ్చినా ఒకటే పథకాలే అన్నీ ఒకటే, ఎవరు వచ్చినా ఏముంది, ఎవరు వచ్చినా ఏం మనకి ఉద్రిచ్చేది ఏం లేదు, కష్టపడేవాళ్ళం మేము, మా కష్టాన్ని నమ్ముకొని మేము బతుకుంటా ఉన్నాము అంతే. ఎవరు వచ్చినా అభివృద్ధి అంటే మామూలు, అది ఎవరు వచ్చినా వాళ్ళ స్వార్థం, మేము కష్టపడేవాళ్ళమయ్యా, మేము పాలు విండి పాలు పోసుకునే వాళ్ళము, మాకు ఆ గవర్నమెంట్ వస్తే మాదేముంది, మా కష్టం తప్పలా మేము తప్పలా, అంతే కదా, అంతే. నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ కూడా ప్రస్తుత గవర్నమెంట్ వస్తేనే ప్రజలకు అందే సోషల్ యాక్టివిటీస్ అన్నీ పడుతుంటాయి, సామాన్య ప్రజానికం కూడా సొసైటీలో నాకు వాళ్ళకంటూ ఒక విలువ అనేది ఉండగలుగుతుంది. ఈ గవర్నమెంట్ చేసిన రెండు పనులు ఏదంటే, రాజశేఖర్ ప్రారంభించిన హంజీనామా కాలం చేయాలి, రాజశేఖర్ గారు ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ప్రారంభించిన హంజీనామా కాలం సక్సెస్ చేస్తే రైతులు అనేవాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ హరిత ఆంధ్రప్రదేశ్గా మారుతుందని కోరుకుంటూ మళ్ళీ ఈ గవర్నమెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం అనేది ఏదైనా పర్లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా కాదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది అన్ని ఉచితాలు ఏమి అవసరం లేదండి, ఉచితాలు ఇస్తే మనం ఖచ్చితంగా లాస్ అయిపోతాము. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా కాదు, కానీ విద్య వైద్యం ఈ రెండు ఇస్తే చాలండి, మేరే ఏమీ అవసరం లేదు. వాస్తవానికి అయితే వివర్చ విద్య వైద్యం అండి, ఎంతో మందిని. మీ పేరునా? సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ సార్. ఎంతో మందిని సర్వే చేస్తూ వచ్చాం, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి మూలకి వెళ్ళి సువర్ణ మీడియా తరఫున సర్వే చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే నిష్పక్షపాతంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, అదేవిధంగా మనకి ఎక్కడో ఒకటే రెండు సార్లు చెప్తున్నారన్నమాట, విద్య వైద్యం అనేది చాలా ప్రధానమని మేము కూడా దాన్ని ఆశిస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ సార్ మీ యొక్క అభిప్రాయం చెప్పినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ పార్టీ వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు మాకేం అన్యాయం చేయలే, ఇది కొన్ని పథకాలు అంతా పెట్టినాడు, పేదవాళ్ళు అంతా బాగా వృద్ధులు కొంచెం యువకులు కొంచెం ఏదో బాగుపడినారు. తర్వాత ఇంకో విషయం ఏమంటే, మేము పార్టీ గురించి మాట్లాడము, నెక్స్ట్ ఈ ఇవంతా పెట్టినారు కదా, ఇవంతా వాళ్ళంతా అంతా కలిసి దాని ఏమంటారు, ఇప్పుడు జనసేన పొత్తులు అంతా పెట్టినారు కదా, ఉండారు కదా, కానీ పొత్తులకంతా ఎవరు ఉన్న పవన్ కళ్యాణ్ పిల్లకాయలు తప్ప ఎవరు ఓట్లు లేరు. ఈసారి మాకు ఈ నియోజకవర్గంలో చౌరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు, ఇబ్బంది లేదు. స్టేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తక్కువ మెజారిటీ అయినా కూడా
ఆయనే గెలుస్తాడు, ఇబ్బంది ఏమిలా. సీట్లు మాత్రం ఒకవేళ తగ్గినా కూడా ఈసారి గెలుపు అయింది. ఆయన ఉంటేనే మాకు మేలు అనిపిస్తూ ఉండదు. ఇంతకుముందు అయితే మేము చాలా కొన్ని ఇబ్బందులు కూడా పడినాం, ఎవరు ఆ ప్రభుత్వంలో కానీ జనాలు. కానీ ఇప్పుడు ఇంటికి పోయి పెన్షన్ ఇస్తూ ఉంటారు, ఇంటికి పోయి పెన్షన్ ఇస్తూ ఉంటారు, ఇంటికాడికి పోయి పెన్షన్ ఇస్తున్నారు. అంటే నా పేరు శంకరయ్య, భయ నేను భయపడిన ఎవరికి, నేను చిన్నగుడెల మండలం, మేము ఒక దళిత నాయకుడిని. నాకు ఇక్కడ దళిత స్టేట్ లెవెల్, ఈ స్టేట్ మొత్తానికి కూడా, దేశంలో కాదు ఇండియా లెవెల్లో కూడా సా ఈయన ఒక మా ఎమ్మెల్యే ఈయన ఈయన మా చెరుడు బసడు చేసిన మేలు ఎవరు చేయలేదు, ఎవరు చేసినారు కూడా. అటువంటి వ్యక్తి మేము మోసం చేయము. అసలు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా, వాళ్ళ టీడీపీ వాళ్ళు కూడా మేము ఆయనకి పోతే కూడు కూడా పడతాను. వాళ్ళు చాలామంది ఉండరు కాబట్టి స్టేట్ లెవెల్లో ఈసారి మళ్ళీ తిరిగి జగన్మోహన్ గెలవాలని మేము కోరుకుంటా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే మా మనసులో మేలు జరగదు, మేలు జరుగుతుంది అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మనకు టీడీపీ వచ్చేనే సార్ రాష్ట్రం బాగుపడేది. ఇక్కడ చంద్రబాబు సీఎం వల్ల పెద్ద ఆయన, ఆయన మంచి ఆలోచన, మంచి ఓపిక అయినాడు, పరిపాలన బాగుంటుంది. నా అభిప్రాయం అయితే పక్క డెఫినెట్, 99% కూడా ఆయన, నో ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? ఏ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం వస్తే బాగుంటుంది. అంతే కదా, దేశమే అంత సర్వనాశనం చేయకుండా ఇప్పుడు వస్తే ఏమన్నా డెవలప్ చేస్తారు ఏమో సార్. ఏడ జాబ్స్ లే ఏం లే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఆల్వేస్ జగన్, వైసీపీ. వేరే గవర్నమెంట్ ఆప్షనే లేదు, రాదు కూడా. అన్ని విషయాల్లో కూడా ఏ విషయం ఎత్తుకున్నా మంచి పేద విషయం, పేదలకు కానీ మంచి కానీ, యూత్ అంతా ఇది డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ అంటే ఏ విధంగా డెవలప్మెంట్ లేదు, అన్ని రకాలుగా ఉంది కానీ ఊరికి తెలియట్లేదు ఆ విషయం. సో జగన్, ఆల్వేస్ జగన్. వైఎస్ఆర్ చెప్పి సార్. ఎందుకనంటే ఆల్రెడీ ఈ 5 ఇయర్స్లో ఆల్రెడీ చూసామండి ఏమేమి చేసాము. పేదలకు కానీ, ఈయన స్కూల్స్ కానీ డెవలప్మెంట్ బాగా చేశారండి. నెక్స్ట్ 5 ఇయర్స్ వస్తే ఇంకా బాగా చేస్తారు, ఇంప్రూవ్ చేస్తారు. ఇంకనే ఆల్వేస్ వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటున్నాను. ప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే బాగా ఇక్కడ అంతా డెవలప్మెంట్ చేస్తున్నాడు. పులివత్తి నాని కరోనా టైంలో నిద్రపోయి ఇప్పుడు బయట వచ్చినాడు అంతే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అన్నా దీని మీద ఇప్పుడే వచ్చి క్లారిటీ ఇవ్వలేమన్నా, ఇంకా ఉంది కదా లాస్ట్లో. అసలు మీరు ఇక్కడ చిన్నగొడిగల మండలం ఎవరు కానీ క్లారిటీ ఎవరు కానీ ఇవ్వడు. ఎందుకని భయము? ఏం పథకాలు తీసేస్తారో అని భయము. దేనికి భయం? అంతే, అది లోకల్ లీడర్స్ అట్లే ఉన్నారు, పైదాకా అట్లే ఉంది. కాబట్టి ఎవరు కానీ మీకు వచ్చి క్లారిటీ ఇవ్వడు. ఇప్పుడు ఇంక వైఎస్ఆర్ అడితే వైఎస్ఆర్ ఖచ్చితంగా అదే అంటాడు. తెలుగుదేశం అని అడిగినా కూడా కానీ వచ్చి క్లారిటీకి చెప్పడు భయపడి. ఇప్పుడు ఉండే పరిస్థితి అంతే. ఇప్పుడు లేదు కదా గవర్నమెంట్, లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారేమో బాగానే ఉండాలి, బాగున్నా కూడా ఈసారి అయితే చెప్పలేము. మారచ్చు మారచ్చు. మీ ఇప్పుడు ఇప్పుడు మీకు సంబంధించి మీరు ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అదే కదా చెప్తాను కదనా, ఎవరు చెప్పరు, ఎవరు కొంతమందే చెప్తారు. అసలు ఇది ఏదైనా క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఆయనకే నమ్మకం లేదు అసలు వస్తాడో రాడో అని చెప్పేసి. అలాంటి ఇప్పుడు ఇది కూడా అంతే, మాది కూడా అంతే. ఎవరు వస్తారా అని ఎవరు గురించి చెప్పలేకపోతాను. లాస్ట్ వరకు ఎవరైనా భయపడుతున్నారు జనాలు అయితే కానీ. ఒకవేళ అటు మాట్లాడినాము అనుకో వాళ్ళు ఏమన్నా అంటారు ఇట్లా మాట్లాడినారు. అంతే అన్న, ఉండేది అంతే, వాస్తవం అంతే.